గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, దిస్ రామాంజనేయులు, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు శివాలిక్ పర్వత శ్రేణి గురించి చర్చిద్దాం. శివాలిక్ పర్వత శ్రేణి, ఈ శివాలిక్ పర్వత శ్రేణిని మరొక పేరుతో ఏమంటారండి, దక్షిణ హిమాలయాలు అంటారు. దక్షిణ హిమాలయాలు ఆర్ బాహ్య హిమాలయాలు, ఔటర్ హిమాలయాస్. శివాలిక్ పర్వత శ్రేణి జనరల్గా ఎలా విస్తరించి ఉంది అంటే, ఇప్పుడు చూడండి కొన్ని పాయింట్స్. శివాలిక్ పర్వత శ్రేణి ఆవరేజ్ హైట్, సరాసరి ఎత్తు 900 meters టు 1100 meters. 900 meters టు 1100 meters సరాసరి ఎత్తు శివాలిక్ పర్వత శ్రేణి. శివాలిక్ పర్వత శ్రేణి జనరల్గా చెప్పాలంటే ఏంటంటే, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులచే విస్తరించి ఉందండి. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులచే విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది అంటే శివాలిక్ పర్వత శ్రేణి. శివాలిక్ పర్వత శ్రేణి ముఖ్యంగా ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్, జే అండ్ కే, జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే వెస్ట్ పార్ట్లో, ఎక్కడనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో వెస్ట్ పార్ట్లో 50 kilometers వెడల్పును కలిగి, నెక్స్ట్ వన్ ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీటి యొక్క వెడల్పు ఎంత ఉందంటే 10 to 15 kilometers వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఇది ప్రధానంగా జనరల్గా ఇవి ఎలా ఉన్నాయి, శివాలిక్ మౌంటైన్ రేంజెస్ ఇలా అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయండి. హిమాలయాలన్నీ కూడా అర్ధచంద్రాకారంలోనే విస్తరించి ఉన్నాయి. మరి ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, జే అండ్ కే అంటున్నాం మనం. ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్ట్ వచ్చేసి ఏంటంటే, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఈశాన్య భాగం. వెస్ట్ పార్ట్లో ఏమో 50 kilometers వెడల్పును కలిగి ఉండి, రాను రాను అంటే క్రమక్రమంగా ఈశాన్యం వైపునకు వెళ్ళే కొలది ఏమైందంటే, వీటి యొక్క వెడల్పు అనేది తగ్గిందండి. ఈశాన్య రాష్ట్రాల్లో వీటి యొక్క వెడల్పు ఎంత ఉన్నాయి శివాలిక్ పర్వత శ్రేణి అంటే 10 to 15 kilometers వెడల్పును కలిగి ఉన్నాయి. ఈ యొక్క శివాలిక్ పర్వత శ్రేణి ఇంకొక విషయం ఏంటంటే, భారత ఉపఖండంలో, ఇండియన్ సబ్కాంటినెంట్లో మానవుని యొక్క ఆనవాలు, ఇక శివాలిక పర్వత శ్రేణిలోనే కనిపిస్తాయండి మనకు. వారి యొక్క ఆనవాలు ఎక్కడ కనిపిస్తాయి, శివాలిక పర్వత శ్రేణి. ముఖ్యంగా ఎవరంటే, రామాపితికస్ అనే ఆది మానవుని యొక్క జాడలు. రామాపితికస్ అనే ఆది మానవు, ప్రిమిటివ్ మ్యాన్, మన యొక్క ఆనవాలు, గుర్తులు మనకు ఎక్కడ లభిస్తాయి, శివాలిక పర్వత శ్రేణిలో లభిస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక శివాలిక పర్వత శ్రేణి ముఖ్యంగా ఎక్కడి నుంచి విస్తరించి ఉందండి, ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ శివాలిక పర్వత శ్రేణి ఏమంటారో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతీయంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో వచ్చేసి శివాలిక పర్వత శ్రేణి ఏమంటారంటే, జమ్మూ కొండలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. అలానే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో కాకుండా, నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి వీటి ఏమంటారంటే, నాగటిబ్బా కొండలు. నాగటిబ్బా కొండలని ఏ రాష్ట్రంలో అండి, ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాం, జే అండ్ కేలో ప్రాంతీయంగా ఏమంటారు శివాలిక్ని, జమ్మూ కొండలని.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్థానికంగా ఏమంటారంటే నాగటిబ్బా కొండలు అంటారు. నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రంలో, అంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి. నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఏమంటారు సార్ అని క్వశ్చన్ అడిగితే, ఇక్కడ కచ్చర్ కొండలు అంటారండి. కచ్చర్ కచ్చర్ కొండలు అని అస్సాం రాష్ట్రంలో కచ్చర్ కొండలు అంటారు. నెక్స్ట్ వన్ ఈశాన్య భాగంలో చివరి రాష్ట్రం వచ్చేసి ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, ఈశాన్య భాగంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థానికంగా ఏమని పిలుస్తారంటే మిష్మి కొండలు అంటారండి. మిష్మి కొండలు అని పిలుస్తారు. ఇక ఈస్ట్ పార్ట్లోనే జనరల్గా ఇక్కడ ఏంటంటే దహంగ్ లోయ ఉంటుందండి. దహంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దహంగ్ లోయ ఎక్కడ ఉంటుందండి? ఇక దహంగ్ లోయ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థానికంగా ఇక శివాలిక పర్వత శ్రేణి ఏమని పిలుస్తారంటే మిష్మి కొండలు అంటారు. మీరు రష్మి అనుకున్నారు, డోంట్ కన్ఫ్యూజన్, నాట్ రష్మి, మిష్మి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శివాలిక పర్వత శ్రేణి స్థానికంగా మిష్మి కొండలు అంటారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దహంగ్ లోయ ఉంది, దహంగ్ లోయ ఉంటుంది. జనరల్గా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమంటారంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ జోన్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ, నెఫా అంటారండి. నెఫా, ఎన్ఈఎఫ్ఏ, నెఫా అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ. ఫ్రంటియర్ అంటే సరిహద్దు అని అర్థం. అంటే భారతదేశంలో ఈశాన్య భాగంలో చివరి ప్రాంతంగా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అంటారు. ఇక్కడ ఉండే ప్రధానమైన లోయ వచ్చేసి దహంగ్ వ్యాలీ. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థానికంగా శివాలిక పర్వత శ్రేణి ఏమంటారంటే మిష్మి కొండలు అంటారండి. ఎస్, అస్సాం రాష్ట్రంలో, అస్సాం కూడా ఎక్కడ ఉంటుందండి? ఇది కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ ఏమంటారంటే కచ్చర్ కొండలు అంటారు. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నాగటిబ్బా కొండలు అంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే జమ్మూ అండ్ కొండలు అంటారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ నోట్. ఏంటి సార్ ఇంపార్టెంట్ నోట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ హిమాచల్ పర్వత శ్రేణి. హిమాచల్ పర్వత శ్రేణికి శివాలిక్ పర్వత శ్రేణికి నడుమ, శివాలిక్ హిమాచల్ మరియు శివాలిక్ పర్వత శ్రేణి మధ్యలో, జనరల్గా ఈ యొక్క హిమాచల్ శివాలిక్ మధ్య ప్రాంతం వచ్చి దేనికి బాగా ఫేమస్ అంటే డూన్లకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డూన్ వ్యాలీస్, డూన్ లోయలకు ప్రసిద్ధి, డూన్ వ్యాలీస్, డూన్ లోయలకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సరే డూన్ అంటే ఏంటి సార్ అంటారు మీరు. డూన్ అంటే ఏంటంటే పర్వత లోయల్లో సన్నని ఇరుకైన మైదానాన్ని ఏమని పిలుస్తారంటే డూన్స్ అంటారు. డూన్ అంటే పర్వత వ్యాలీ అంటే మౌంటైన్ వ్యాలీస్ ఉంటాయండి. ఈ పర్వత వ్యాలీలలో అక్కడక్కడ కొన్ని సమతల మైదానాలు, ఇరుకైన సమతల మైదానాలు విస్తరించి ఉంటాయి. వాటిని ఏమంటారంటే డూన్స్ అంటారు. మరి ఇక డూన్లో ఉన్న ప్రముఖమైన పట్టణాలు ఏవి? ఇక డూన్స్లో ఏమన్నా పట్టణాలు ఉన్నాయా సార్ అని క్వశ్చన్ అడిగితే, డూన్స్లో ఉన్న ప్రముఖమైన పట్టణాలు వచ్చేసి ఏంటంటే డెహ్రాడూన్. విన్నారా అండి డెహ్రాడూన్? డెహ్రాడూన్ వచ్చేసి ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని నగరమే ఈ యొక్క డెహ్రాడూన్ పట్టణం. ఈ యొక్క డెహ్రాడూన్ అనేది ఎక్కడుందంటే డూన్ వ్యాలీలో ఉంటుంది. డూన్ అంటే ఏంటి సార్ అంటే పర్వత లోయల్లో సన్నని ఇరుకైన మైదానాన్ని ఏమని పిలుస్తారంటే డూన్ అంటారు. ఈ యొక్క డూన్స్ అనేవి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే హిమాచల్ శివాలిక పర్వత శ్రేణుల మధ్యలో ఈ యొక్క డూన్ లోయలు విస్తరించి ఉన్నాయి. డూన్ దేనికి బాగా ఫేమస్ అంటే డూన్స్ అనేవి ఈ యొక్క వేసవి శాంతి స్థావరాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డెహ్రాడూన్ డూన్ వ్యాలీలోనే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ పాట్లీడూన్, డెహ్రాడూన్, పాట్లీడూన్. నెక్స్ట్ వన్ కోట్లీడూన్, పాట్లీడూన్, కోట్లీడూన్,
అదేవిధంగా డెక్రాడూన్, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే డూన్ వ్యాలీస్లోనే ఉన్నాయి. డూన్ లోయలు ఎక్కడున్నాయంటే హిమాచల్ శివాలిక పర్వత శ్రేణుల మధ్యలో విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎస్, ఇంతవరకు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మీకు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇప్పుడు చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కొండలన్న, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నాగటిబ్బాన్నం, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కొండలు, అస్సాం రాష్ట్రంలో కచ్చర్ కొండలు అని ఇలా డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక విషయం చూడండి. ఏంటి సార్ ఆ విషయం అంటే, హిమాలయ పర్వతాలు దేనికి బాగా ఫేమస్ అండి? హిమాలయ పర్వతాలు వచ్చేసి, హిమాలయ పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్ జీవనదులకు ప్రసిద్ధి అండి. పెరీనియల్ రివర్స్ అంటారు సార్. పెరీనియల్ రివర్స్ అంటే ఎటర్నల్ ఫ్లోయింగ్ రివర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్. ఇండస్ ఉపనదులు ఏమున్నాయండి? ఇండస్ ఉపనదులు మనం ఏం చెప్పుకుంటామంటే జీలం, చీనాబ్, రావి, సట్లజ్, బియాస్ నదులు. ఇవన్నీ కూడా ఎడమ ఉపనదులు. కుడి ఉపనదులు కూడా ఉన్నాయి. షోక్ అని, గిల్గిత్ అని, జస్కర్ అని, నుబ్రా అని, కాబూల్ అని, ఇవి కుడి ఉపనదులు. ఎక్కడ ఆర్జిన్ అయ్యాయి ఇవన్నీ కూడా? హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే ఆర్జిన్ అయ్యాయి. నెంబర్ టూ, గంగా. గంగానది కూడా ఎలాంటిది సార్ అంటే, ఇట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పెరీనియల్ రివర్. పెరీనియల్ అంటే ఏంటంటే జీవనది. హిమాలయన్ రివర్, హిమాలయ నదులు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. లాంగ్ ఇయర్, సంవత్సరం పొడవున ప్రవహిస్తూనే ఉంటాయి. తర్వాత గంగా ఉపనదులు చాలా ఉన్నాయి. కోసి అని, యమున అని, రామ్గంగా అని, గండక్ అని, గాగ్రా అని, ఎన్నో ఉపనదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే, దీస్ ఆర్ ఆల్సో పెరీనియల్ రివర్స్. ఇవి కూడా హిమాలయ నదులు, అర్జీవ నదులు. బ్రహ్మపుత్ర ఉంది. ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన విషయాల గురించి చర్చించేటప్పుడు, బ్రహ్మపుత్ర నదిలో వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుందండి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర నదిలో ఉంది. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది కూడా ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్సో పెరీనియల్ రివర్ అంటే ఇది కూడా జీవనదే. మరి దాని ఉపనదులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జీవనదులుగానే పరిగణిస్తారు. మరి హిమాలయ నదులు వచ్చేసి ఎలా ఉన్నాయంటే, వాటి యొక్క వెలాసిటీ, వేగం ఎక్కువగా ఉందండి. వెలాసిటీ, వేగం ఎక్కువగా ఉంది. మరి నదులు ఇలా అప్వర్డ్ టు డౌన్వర్డ్ స్ట్రీమ్ అంటే ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతమునకు ప్రవహించినప్పుడు వాటి యొక్క వేగము వల్ల చిన్న చిన్న గులకరాలు మట్టి కొట్టుకువచ్చి ఈ యొక్క పర్వత శ్రేణుల యొక్క దిగువ భాగంలో అంటే పర్వత పాదాల వద్ద మేట వేయడం జరిగింది, డిపోజిషన్ జరగడం జరిగింది. కాబట్టి హిమాలయ నదులు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అలా ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క హిమాలయ నదులు తనతో పాటు ఏం చేస్తున్నాయంటే ఆ ప్రవాహంలో, ఆ నీటి ప్రవాహంలో చిన్న చిన్న పెబల్స్ అంటే గులకరాలు కొట్టుకొస్తున్నాయి. వాటితో పాటు ఒండ్రు మట్టి, మరి ఒండ్రు మట్టి అల్లూవియల్ సాయిల్స్ అంటాం కదా మనం, ఒండ్రు మట్టి, ఈ ఒండ్రు మట్టి ఇవన్నీ కొట్టుకొచ్చి శివాలిక పర్వత శ్రేణి పాదాల వద్ద ఒకదాని తర్వాత ఒకటి నిక్షేపించబడ్డాయి. అంటే నిక్షేపించడం అంటే మేట వేయటం, డిపోజిషన్ అంటారు దాన్ని. ఇలా నిక్షేపించాయి. వాటి గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం, చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి శివాలిక మౌంటైన్ రేంజెస్ అండి. ఇవి శివాలిక మౌంటైన్ రేంజెస్. ఏమంటారంటే ఇవి శివాలిక్ మౌంటైన్ రేంజెస్. హిమాలయన్ రివర్స్ ఇక్కడ ఆరిజిన్ అవుతున్నాయండి. హిమాలయన్ రివర్స్ వచ్చేసి అది హిమాద్రి కావచ్చు, హిమాచల్ కావచ్చు, శివాలిక్ కావచ్చు. ఆరిజిన్ అయిన తర్వాత వీటి యొక్క వేగం అనేది ఎక్కువగా ఉండి ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ స్ట్రీమ్ అంటే ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతమునకు ప్రవహిస్తున్నాయి. ఇలా ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతమునకు ప్రవహించినప్పుడు వీటి వేగం అంటే వీటి యొక్క వెలాసిటీ ఎలా ఉందంటే చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది సార్ అంటే, పర్వత పాదాల వద్ద ఎక్కడండి, మౌంటైన్ ఫుట్స్, ఫుట్ హిల్స్ అంటే పాదాల వద్ద ఇలా గులకరాలు నిక్షేపించబడుతున్నాయి అంటే మేట వేయబడుతున్నాయి, డిపోజిషన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇలా నిక్షేపించబడుతున్నాయి. ఏంటండి ఇవి? గులకరాలు. యొక్క గులకరాలు ఇలా నిక్షేపించబడ్డాయి. వీటిని ఏమని పిలుస్తారంటే బబర్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బబర్ అంటారు. ఏమంటారండి? శివాలిక పర్వత శ్రేణి పాదాల వద్ద గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలమని ఏమని పిలుస్తారని రేపు మీకు వస్తున్న అడిగితే బబర్ అంటారు. ఇంకొకసారి, హిమాలయ నదుల వల్ల శివాలిక పర్వత శ్రేణి పాదాల వద్ద గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలమని ఏమని పిలుస్తారు అంటే బబర్ అంటారు. ఎస్,
హిమాలయ నదుల వల్ల ఏర్పడింది. నెంబర్ టూ, హిమాలయ నదుల వల్ల గులకరాలతో పాటు ఈ యొక్క ఒండ్రు మట్టి అండి అల్లూవియల్ సాయిల్ అంటాం మనం. అల్లూవియల్ సాయిల్స్ ఇలా రకరకాలుగా కొట్టుకొస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ భాగంలో ఏమైంది అంటే, హిమాలయ నదులు వచ్చేసి ఇందాక మీకు నేనేం చెప్పానండి, హిమాలయ నదులు వచ్చేసి జీవనదులు, పెరీనియల్ రివర్స్ అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. హిమాలయ నదులు జీవనదులు అంటే పెరీనియల్ రివర్స్, కంటిన్యూస్ ఫ్లోయింగ్, ఎటర్నల్ ఫ్లోయింగ్. కాబట్టి ఎటర్నల్లీ ఫ్లోయింగ్ వల్ల ఇక్కడ ఏమేమి ఏర్పడ్డాయి సార్ అంటే, చిత్తడి నేలలు వారు బురద నేలలు ఏర్పడ్డాయండి బబర్కు దిగువ భాగంలో. బబర్కు దిగువ భాగంలో చిత్తడి నేలలు ఏర్పడ్డాయి. వీటిని ఏమంటారంటే టెరాయ్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టెరాయ్ అంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అని అర్థం. చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అని అర్థం టెరాయ్ అండి. కాబట్టి టెరాయ్ అనగానే హిమాలయ నదుల వల్ల బబర్కు దక్షిణ భాగంలో బురద నేలలు ఆరు చిత్తడి నేలలు ఏర్పడ్డాయి. వీటిని ఏమని పిలుస్తారంటే టెరాయ్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ భాగంలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి మృత్తికలు, సాయిల్స్ ఏర్పడ్డాయి ఇక్కడ. ఈ సాయిల్స్ వచ్చేసి ఏంటంటే అల్లూవియల్ సాయిల్స్, ఒండ్రు నేలలు ఏర్పడ్డాయి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జనరల్గా నదుల వల్ల వచ్చేసి ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు ఏర్పడవు. మరి ఏ రకమైన మృత్తికలు ఏర్పడతాయి సార్? నదుల యొక్క క్రమక్షయం వల్ల. నదుల యొక్క క్రమక్షయం, క్రమక్షయానికి గురి చేసి నదులు ఈ యొక్క మట్టిని క్రమక్షయాన్ని చేసి ఏదైనా ఒక ప్రాంతంలో నిక్షేపిస్తాయి, డిపోజిషన్ చేస్తాయి. ఆ రకమైన మృతికలు ఏంటి వండలి నీళ్ళు, ఒండ్రు నీళ్ళు అంటారు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పురాతన కాలంలో ఏర్పడిన ఒండ్రు మృతికలను ఏమంటారండి, బంగర్ అంటారు. బంగర్ అంటే పురాతన వండలి నీళ్ళు. పురాతన వండలి నేలలు, బంగర్ అంటే పురాతన వండలి నేలలు అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఈ యొక్క బంగర్కు దక్షిణ భాగంలో కూడా మృతికలు ఏర్పడ్డాయండి. బంగర్కు దక్షిణ భాగంలో కూడా మృతికలు ఏర్పడ్డాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క బంగర్కు దక్షిణ భాగంలో ఏర్పడిన మృతికలను ఏమంటారు అంటే, ఇక్కడ కూడా ఏర్పడ్డాయండి, అంటే ఇవి నవీన వండలి నేలలు, అంటే కొత్తగా ఏర్పడ్డాయి. అవేమో పాతగా ఏర్పడ్డాయి, ఎప్పుడో ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ కూడా మృతికలు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏమంటారంటే, ఫోర్త్ వన్, ఖదర్ అంటారండి. ఖదర్ అంటే నవీన వండలి నేలలు అని అర్థం. ఖదర్ అంటే నవీన వండలి నేలలు అని అర్థం. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. కాబట్టి హిమాలయ నదుల వల్ల శివాలిక పర్వత శ్రేణి భాగంలో, దిగువ భాగంలో అంటే పర్వత పాదాల వద్ద ఏర్పడిన భూమి యొక్క స్వరూపాలు ఎలా ఉన్నాయంటే, ఒకటేమో బబరని, నంబర్ టూ వచ్చేసి టెరాయిని, నంబర్ త్రీ వచ్చేసి బంగర్, నెంబర్ ఫోర్ వచ్చేసి ఖదర్ అని. ఓకేనా అండి. ఎస్, ఫస్ట్ వన్ బబర్ అంటే ఏంటంటే హిమాలయ నదుల వల్ల శివాలిక పర్వత శ్రేణి పాదాల వద్ద గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలమును ఏమంటారంటే బబర్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే విసనకర్ర ఆకారంలో ఉంటాయండి, ఇవి విసనకర్ర ఆకారంలో ఉంటాయి. నెంబర్ టూ, హిమాలయ నదులు జీవనదులు, పెరీనియల్ రివర్స్, కాబట్టి ఎల్లప్పుడూ ఎటర్నల్గా ఫ్లో కావటం వల్ల శివాలిక పర్వత శ్రేణి దిగువ భాగంలో అంటే బబర్కు దక్షిణ భాగంలో చిత్తడి నేలలు ఆరు బురద నేలలు ఏర్పడ్డాయి. వీటి ఏమంటారంటే టెరాయ్ అంటారు. ఈ యొక్క టెరాయ్ అనే ప్రాంతం ఏంటంటే టెంపరేచర్ బాగానే ఉంది ఇక్కడ. ఈ టెరాయ్ ప్రాంతంలో పర్వత పాదాల వద్ద కదండి, పర్వత పాదాల వద్ద టెంపరేచర్, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. మరి వాటితో పాటు ఏంటంటే వాటర్ సఫిషియంట్గా ఉందండి అక్కడ. హిమాలయ నదుల వల్ల వాటర్ కావాల్సిన సఫిషియంట్ వాటర్ అవైలబుల్ ఇన్ ఫుట్ హిల్ ఆఫ్ శివాలిక్స్, అంటే శివాలిక పాదాల వద్ద టెంపరేచర్తో పాటు వాటర్, సఫిషియంట్ వాటర్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు పెరిగాయండి. కాబట్టి టెరాయ్ అనే ప్రాంతం వన్యజీవులకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ అనిమల్స్ వన్యజీవులకు ప్రసిద్ధి.
కాబట్టి టెరాయ్ అనే ప్రాంతం వన్యజీవులకు ప్రసిద్ధి. ఏం సార్ మిగతా ప్రాంతాలు ఎందుకు కావు అంటే, ఈ యొక్క టెరాయ్ ప్రాంతంలో వచ్చే చిత్తడి నీళ్ళ బురద నీళ్ళు ఉన్నాయి. ఆ పైభాగంలో వచ్చేసి హిమాలయ నదులు ఎల్లప్పుడూ ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంలో టెంపరేచర్ వల్ల నీరు సమృద్ధిగా ఉండటం వల్ల దట్టమైన అడవులు పెరిగాయి. ఈ యొక్క దట్టమైన అడవుల్లో ఈ యొక్క వన్యజీవులు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఇక్కడ ఒక విషయం అండి. ఏంటి ఆ విషయం అంటే, ఈ ప్రాంతంలో అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి, 1947 ఆగస్ట్ 15th ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఏం చేశారంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నుంచి పాకిస్తాన్ కూడా విడిపోయింది అప్పుడు ఆగస్ట్ 14th వాళ్ళ ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్, ఆగస్ట్ 15th మందండి భారతదేశం. చాలామంది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఏమన్నారంటే, వలస వచ్చారు ఇండియాకు, వలస రావడానికి మొగ్గు చూపారు. మేము ఇండియాలో స్థిరపడతాం, మేము ఇక్కడ పాకిస్తాన్లో ఉండలేము ఈ ప్రాంతంలో. కాబట్టి స్వాతంత్రం వచ్చిన చాలా తర్వాత వేల మంది భారతదేశానికి వలస రావడం జరిగింది. ఇక వలస వాసులకు అగ్రికల్చర్ ఫీల్డ్స్, సారీ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వలస వాసులు స్వాతంత్రం వచ్చిన తర్వాత వలస ప్రజల కోసం, వలస ప్రజల కోసం మరి వీరికి ఆవాసాలు చూపించాలి. వీళ్ళకు ఇల్లు కావాలి, ఆవాసాలు ఇల్లు కట్టించాలి, వీళ్ళకి కావలసిన ల్యాండ్ సేకరించాలి. మరి అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయ భూములు కావాలి. మరి వ్యవసాయ భూములు కావాలి, ఆవాసాలను ఏర్పాటు చేయాలంటే భూమిని సేకరించాలి. భారత ప్రభుత్వం ఆ రోజులు ఏం చేసిందంటే, మొత్తం సెర్చ్ చేసింది ఇండియా అంతా. అన్నీ అనుకూలంగా ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే మరి ముఖ్యంగా ఏంటంటే, వెరీ ఫెర్టైల్ ల్యాండ్ ఉండాలి, సారవంతమైన భూమి ఉండాలి. సారవంతమైన భూమితో పాటు ఏముండాలంటే నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి గవర్నమెంట్ ఆ రోజుల్లో దేన్ని రెఫర్ చేసిందంటే, ఎక్కువ ప్రిఫర్ చేసిన ప్రాంతం ఏది అంటే ఈ యొక్క ఏంటంటే అది టెరాయ్ అనే ప్రాంతం. ఈ టెరాయ్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి, తర్వాత వెరీ ఫెర్టైల్ ల్యాండ్ అంటే చాలా సారవంతమైన భూమి ఉంది, నీరు సమృద్ధిగా ఉంది. వెంటనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే డిఫారెస్టేషన్ జరిపిందండి. డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికివేయడం. చాలా వరకు వీళ్ళ కోసం, వలస ప్రజల కోసం వాళ్ళకు ఆవాసాలను ప్రొవైడ్ చేయడానికి కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యవసాయ భూములు వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి ఏం చేసిందంటే, భారత ప్రభుత్వము కొన్ని వేల హెక్టార్లలో డిఫారెస్టేషన్ జరిగిందండి. డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికివేసి వాళ్ళకు ఆవాసాలను, వ్యవసాయ భూములను ప్రొవైడ్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మనకు ఎప్పుడైనా ఇలాంటి అంశాలు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వలస ప్రజల కోసం. ఒక గమ్మత్ ఏంటండి, ఒక గమ్మత్తు తెలుసా మీకు, మీరు ఈవెన్ ఎంఎస్సి జియోగ్రఫీ చేసినా కూడా, ఎంఎస్సి కానీ బిఎస్సి జియోగ్రఫీ కానీ, తర్వాత నువ్వు స్కూల్ బుక్స్ కానీ ఎన్సిఆర్టీ బుక్స్ కానీ ఎక్కడ చదివినా నీకు ఈ పాయింట్ మీకు ఎక్కడ కూడా మీకు కనిపించదండి. ఈ పాయింట్ మీకు ఎప్పుడూ అందుబాటులోకి రాదు. కానీ 10th class బుక్లో మీరు లైన్ టు లైన్ చదివినప్పుడు ఇలాంటి అంశాలు మీకు కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కని విషయము. కాబట్టి వలస ప్రజల కోసం అంటే స్వాతంత్రానంతరం వలస ప్రజలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. వారికి మరి ఆవాసాలు కల్పించాలి, వ్యవసాయ భూములు ప్రొవైడ్ చేయాలంటే ఈ యొక్క టెరాయ్ ప్రాంతంలో ఏం చేశారంటే, ఈ యొక్క డిఫారెస్టేషన్ అనేది, కొన్ని వేల హెక్టార్లు డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికివేసి ఈ యొక్క వలస ప్రజలకు ఆవాసాలను, వ్యవసాయ భూములను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాలండి. ఇది దేనికి సంబంధించిన అంశాలండి, శివాలిక్ పర్వత శ్రేణి. ఇంకా వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒక్కోసారి ఆర్డర్ అడుగుతాడండి. ఇది బాగానే ఉంది, మీరేమంటారు జనరల్గా, బాబర్ అంటే ఏంటంటే గులకరాలతో ఏర్పడిన మండలం సార్ అంటాం, టక్కుని చెప్పేస్తాను. కానీ నంబర్ 2 టెరా అంటే చిత్తడి నీళ్ళలు ఆరు బురద నీళ్ళలు అంటాం. నంబర్ 3 అంటే బంగారు అంటే పురాతన వండలి నీళ్ళలు అంటారు, కదర్ అంటే నవీన వండలి నీళ్ళలు అంటారు. ఇది మీకు నేను ఏం చేశానంటే ఆర్డర్ ఇచ్చా. కానీ మీకు ఏమంటాడంటే, శివాలిక పర్వత శ్రేణి పాదాల వద్ద ఏర్పడిన భూస్వరూపాలను వరుస క్రమంలో పెట్టండి అంటాడు. వరుస క్రమంలో పెట్టమంటే అంటే పాదాల దగ్గర నుంచి 1, 2, 3, 4 అలా పెట్టమని కింద ఆప్షన్లు ఏమిస్తారండి, ఫస్ట్ ఆప్షన్ బంగర్ కమ కదర్ కమ టెరాయ్, నెక్స్ట్ వన్ బంగర్, ఇలా ఇస్తాడు. నంబర్ 2 అలా ఇచ్చినప్పుడు మీరు పొరపాటు పడతారు. కాబట్టి మీకు ఆర్డర్ ఇదే అండి. ఈ ఆర్డర్లో మీకు నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ ఆర్డర్ అడిగినా, సింగిల్గా అడిగినా, ఇండివిజువల్గా అడిగినా, మీరు ఆన్సర్ ఇలా చేయాలి.
కాబట్టి ఆర్డర్ ఏంటి? ఫస్ట్ వన్ బబర్, నెంబర్ టూ టెరాయ్, నెంబర్ త్రీ బంగర్, నెంబర్ ఫోర్ ఇస్ ఖదర్. ఈ అంశాలు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.